భూమి మీద రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుంది ఇండియాలో కూడా ఈ మధ్య పొల్యూషన్ చాలా ఎక్కువైంది ఢిల్లీలో అయితే పొల్యూషన్ లెవెల్ చాలా ఎక్కువైంది అందుకోసమని ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు పొల్యూషన్ తగ్గించడం కోసం వెహికల్స్కి కొన్ని నెలలు ఆర్డ్ ఈవెన్ నెంబర్స్ని ఫాలో చేశారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం చూస్తున్నారు ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ పొల్యూషన్స్ని ఎమిట్ చేయవు ఎలక్ట్రల్ వెహికల్స్కి డిమాండ్ మార్కెట్లో పెరుగుతూ ఉంది కొన్ని ఇండియన్ మోటార్ కంపెనీస్ కూడా వాళ్ళ సొంత ఎలక్ట్రిక్ కార్స్ని లాంచ్ చేస్తున్నాయి ఎలక్ట్రిక్ కార్స్ మామూలుగా పెట్రోల్ డీజిల్ కార్స్ కన్నా చాలా కాస్ట్లీగా ఉంటాయి కానీ ఇప్పుడు చెప్పబోయే కార్స్ చాలా తక్కువ కాస్ట్లో అంటే టెన్ ల్యాక్స్ లోపు ఉన్నాయి టెన్ ల్యాక్స్ తక్కువని ఎందుకు చెప్పానంటే ఎలక్ట్రిక్ కార్స్ చాలా కాస్ట్ ఉంటాయి ఉదాహరణకు బాగా సేల్ అయ్యే టెస్లా మోడల్ కార్ కాస్ట్ ఇండియాలో అయితే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉండబోతుంది వీళ్ళు రీసెంట్గానే ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేశారు ఫ్యూచర్లో కార్స్ కనుక ఇక్కడే తయారు చేస్తే తక్కువ కాస్ట్లో వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఎలక్ట్రిక్ కార్స్ ఎంత కాస్ట్లో వస్తాయి బడ్జెట్లో ఉంటాయా లేదా అనేది మనకు ఎవ్వరికీ ఐడియా లేదు ఎందుకంటే ఇదివరకు మనం అంత పెట్రోల్ డీజిల్ కార్స్ గ్యాస్ కార్స్ని మాత్రమే వాడేవాళ్ళం కానీ ఎలక్ట్రిక్ కార్స్ అలా కాదు ఎలక్ట్రిక్ కార్స్లో గేర్స్ ఉండవు దీనిని మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండదు కానీ ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఏమి చేయాలి అందుకే ఇవి కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడు కొన్ని టర్మ్స్ చెప్తాను అవి గుర్తు పెట్టుకోండి టార్క్ టార్క్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్గా తిరుగుతుంది టైర్ సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ టార్క్ ఉంటే కార్ చాలా తక్కువ టైంలో హై స్పీడ్ అంటే మ్యాక్సిమమ్ స్పీడ్లోకి వెళ్తుంది నార్మల్ డీజిల్ కార్స్ పెట్రోల్ కార్స్కి టార్క్ ఎక్కువ ఉండదు అవి మ్యాక్సిమం స్పీడ్ రావడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే అందులో గేర్స్ ఉంటాయి ఎలక్ట్రిక్ కార్స్లో స్టార్ట్ చేసిన సెకండ్ నుంచి హై స్పీడ్కి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి ఈ మధ్యనే టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ జీరో నుంచి వంద కిలోమీటర్లు కేవలం వన్ పాయింట్ నైన్ నైన్ సెకండ్స్లో రీచ్ అయింది మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి త్రీ ట్వంటీ వన్ కిలోమీటర్స్ పర్ అవర్ కిలోవాట్ కిలోవాట్ ఎంత ఎక్కువ కిలోవాట్ ఉంటే అంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది రేంజ్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ ఇది కిలోవాట్ అవర్లో మెజర్ చేస్తారు కార్ బ్యాటరీ ఎంత స్టోర్ చేసుకుంటుందో దానిని కిలోవాట్ అవర్లో చెప్తారు వన్ కిలో వాట్ అవర్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళగలమో చూసుకోవాలి కిలోవాట్ అవర్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది ఎప్పుడు కిలోవాట్ అవర్ ఎక్కువగా ఉన్నది చాలా తక్కువ టైంలో ఛార్జ్ అయ్యేది తీసుకోవాలి ఇప్పుడు కొన్ని ఎలక్ట్రిక్ కార్స్ మోడల్స్ చూద్దాం మహీంద్రా ఈకేవి హండ్రెడ్ ఒక ఛార్జ్లో వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తుంది దీనికి స్టాండర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ రెండూ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ బ్యాటరీ ఛార్జింగ్ వన్ అవర్లో అయిపోతుంది ఫిఫ్టీన్ పాయింట్ నైన్ కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంది ఫార్టీ కిలో వాటర్ ఎలక్ట్రిక్ మోటార్ ట్వంటీ నానోమీటర్స్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది ట్వంటీ ట్వంటీ ఆటో ఎక్స్పోలో దీనిని లాంచ్ చేశారు దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఇది ట్వంటీ ట్వంటీలోనే మార్కెట్లోకి రావాల్సింది కానీ కరోనా వల్ల డిలే అయింది ట్వంటీ ట్వంటీ వన్లో మార్కెట్లోకి తప్పకుండా వచ్చేస్తుంది టాటా హెచ్బిఎక్స్ ఈవీ ఇది మైక్రో ఎస్యూవీ మోడల్ దీని రిలీజ్ మోడల్ని హార్న్ బిల్ అని అంటారు ఒక ఛార్జ్లో ఇది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది థర్టీ పాయింట్ టూ కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంది ట్వంటీ ఫైవ్ కిలోవాట్ టార్క్ వచ్చేసి టూ హండ్రెడ్ న్యూటన్ మీటర్స్ ట్వంటీ ట్వంటీ టూలో ఇది రిలీజ్ అవుతుందని టాటా కంపెనీ వాళ్ళు చెప్పారు ప్రైజ్ వచ్చేసి టెన్ ల్యాక్స్ లోపు ఉంటుంది హుండాయ్ ఏఎక్స్ వన్ ఇది కూడా మైక్రోఎస్ఈవి దీనిని టాటా హెచ్బిఎక్స్ మోడల్కి కాంపిటీషన్గా హుండాయ్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఇది టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఛార్జింగ్ ఇస్తుంది ఇది కొరియాలో టెస్ట్ చేస్తున్నారు దీని స్పెసిఫికేషన్స్ ఇంకా ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేయలేదు ప్రైస్ మాత్రం టెన్ ల్యాక్స్ లోపు ఉంటుందని చెప్పారు టొయోటా మారుతీ జేవి ఈ మోడల్ కార్ని ఇప్పటికే టెస్ట్ చేస్తున్న వ్యాగన్ ఆర్ ఎలక్ట్రిక్ కార్ని బేస్ చేసుకుని తయారు చేస్తున్నారు ఇది వన్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు ఇస్తుంది ఇది రెండు వేల ఇరవై ఒకటి చివరిలో కానీ లేదంటే రెండు వేల ఇరవై రెండు మొదట్లో కానీ రావచ్చు ప్రైస్ వచ్చేసి టెన్ ల్యాక్స్ లోపు ఉంటుందని కంపెనీ వాళ్ళు చెప్పారు సిట్రాన్ ఈవి దీనిని ఈ మహీంద్రాకేవి హండ్రెడ్కి కాంపిటీషన్గా రిలీజ్ చేస్తున్నారు ఇది ఒక ఫ్రెంచ్ కంపెనీ దీనిని రెండు వేల ఇరవై రెండులో మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు ఫిఫ్టీ కిలో వాట్ ఛార్జింగ్ థర్టీ కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంది త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ ఉంది హండ్రెడ్ కిలో వాట్ అవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఫ్యూచర్లో ఇంకా ప్రైస్ తగ్గి మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ తప్పకుండా వస్తాయి భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్దే ఇందులో చిన్న కరెక్షన్ ఉంది నేను టార్క్ వచ్చేసి న్యూటన్ మీటర్ అని చెప్పే బదులు నానో మీటర్ అని చెప్పాను అది కరెక్ట్ చేసుకోండి టార్క్ వచ్చేసి న్యూటన్ మీటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి